రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఏడుకొండల స్వామిని మొక్కోవటం జరిగింది. ఆయన ఈ రాష్ట్ర పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశీస్సులు లభించాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి, కృష్ణా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నదులు పూర్తి జలకళ సంతరించుకుంటున్నాయి. వ్యవసాయదారులు కానీ, ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేద ప్రజానికం నిండుగా జీవించడానికి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభించాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా ఆయన అస్థిరపరచడానికి, ఇబ్బంది పెడతానికి అనేక శక్తులు ఈ రాష్ట్రంలో ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వర స్వామి అడ్డుకోవాలని చెప్పి ఆ దేవుని కోరుకోవటం. అది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించారు. సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలెడతం జరుగుతుంది. ఏప్రిల్ 1కి అన్ని జిల్లాలు, అంటే కొంత ప్యాడీ ఇంకా కొనాల్సింది ఉంది, పాత ప్యాడీ ఉంది ధాన్యం, దాంట్లో రకరకాల కల్తీలు జరిగి ఉన్నాయి. కాబట్టి నాణ్యమైనటువంటి బియ్యం సెప్టెంబర్ 1వ తారీఖున బిగిన్ చేసి ఏప్రిల్ 1వ తారీఖుకి మొత్తం పూర్తిగా రాష్ట్రం అంతా 13 జిల్లాలు ఇస్తాం. అక్టోబర్ 2వ తారీఖు గ్రామ వాలంటీర్లు, అదేవిధంగా గ్రామ సచివాలయాలు మొదలవుతాయి. గ్రామ సచివాలయం వచ్చినాక అప్లికేషన్ పెట్టుకుంటే, ఏ గ్రామంలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి 3 రోజుల్లో రేషన్ కార్డు వస్తుంది. సివిల్ సప్లైస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి సంవత్సరానికి 11,000 నుంచి 12,000 కోట్ల రూపాయల రేషన్ సరుకులు, బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, నూనె కానివ్వండి, ఏదన్నా కానీ 11,000 కోట్ల రూపాయల నిత్యావసర సరుకులు ప్రజలకు పంపిణీ చేస్తున్నాం. దాంట్లో ప్రభుత్వం నుంచి ప్రజలకు వెళ్ళేటప్పటికి 3-4 చేతులు మారుతుంది. రేషన్ షాపులు ఉంటారు, మిల్లర్స్ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ఉంటారు, 3-4 చేతులు మారి వెళ్తాయి. ఈ మేము ఇచ్చినటువంటి రేషను సక్రమంగా సరిగ్గా కొలత ప్రకారం కానివ్వండి, నాణ్యత పరంగా కానివ్వండి, కల్తీ లేకుండా ప్రజలకి చేరాలంటే డైరెక్ట్గా దాన్ని ప్యాకెట్లోనే పంపిస్తేనే కరెక్ట్ అని చెప్పి 11,000 కోట్ల రూపాయల సరుకుని ప్రజలకు పంపించేటువంటి మధ్యలో 300-250 కోట్ల రూపాయల బ్యాగులు వాడుతున్నాం. వాడుతుంటే దాన్ని ఏదో రూపాయి బియ్యానికి 5 రూపాయల బ్యాగ్, సొల్లు కాబూర్లు, సోది మాటలు, ఏదో ఒకటి అంటే పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం లేదు. ఏదో నోటికి ఏదో వస్తే అది వాగటం, ఎవడగాడు మేమే పెద్ద మీద అనుకోవటం. కేజీ బియ్యం మేము ఇచ్చేది 35 రూపాయలు, 20 కేజీల బియ్యం 700 రూపాయలు, 700 రూపాయలకి 9 రూపాయలు బ్యాగ్ ఇస్తే దానికి 9 రూపాయలు బ్యాగ్కి, 9 రూపాయలు బియ్యానికి 700 రూపాయలు బ్యాగ్ ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి పరిశీలించి మాట్లాడాలి అని ఉంటే సలహాలు ఇమ్మని చెప్పి కోరుతాం.